Good morning, children. How are you, Nana? Here I am fine. Thank you. Hope you also fine at your homes. Before going to the class, first we have to know today date and day, Nana. Today date 30 July month 2021 and day Friday, Nana. So in yesterday class I explained you example 12. Find the difference of the place values of given digit and find the sum of the places. Some of the place values of given digit, yes or no? So now today I am going to explain you example 13, Nana. See, a number has 4 lakhs, 5 tens, 9 ten thousands, 6 hundreds and 2 ones. What is the number? So valiki em icharu Nana, places icharu kada Nana. So what yokka places మనం ఇప్పుడు అరేంజ్ చేయాలి నాన్న, ఆ నెంబర్ యొక్క ప్లేస్ వాల్యూ ఇప్పుడు మనం అరేంజ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి నాన్న, రైట్ ద ప్లేసెస్ స్టార్టింగ్ విత్ ద గ్రేటెస్ట్. సో ఫస్ట్ మనము వన్స్, టెన్స్, హండ్రెడ్, థౌజండ్, టెన్ థౌజండ్, ల్యాక్స్ ప్లేసెస్ రాసేసాం కదా నాన్న. నౌ వీ హ్యావ్ టు స్టార్ట్ రైట్ ద ప్లేసెస్ స్టార్టింగ్ విత్ ద గ్రేటెస్ట్. సో ఇక్కడ మనకి గ్రేటెస్ట్ ఏమి ఇచ్చారు నాన్న, ఎస్ 4 lakhs ఇచ్చారు, కాబట్టి ల్యాక్స్ ప్లేస్లో 4 వేసాం. 5 tens ఇచ్చారు, టెన్స్ ప్లేస్లో 5. నెక్స్ట్ 9 ten thousands ఇచ్చాను అన్న, 9 ten thousands. నెక్స్ట్ 6 hundreds, 2 ones. సో ఇక్కడ 0 ఎందుకు పెట్టామంటే నాన్న, ఇక్కడ మనకి 1000 ప్లేస్లో ఎటువంటి డిజిట్ ఇవ్వలేదు నాన్న, ఎస్ఎన్ను చూడండి. ల్యాక్స్ ఇచ్చారు, టెన్స్ ఇచ్చారు, 10,000s ఇచ్చారు, టీటీహెచ్ 10,000s ఇచ్చారు, బట్ హండ్రెడ్స్ వన్స్ ఇచ్చారు, థౌజండ్స్ ఇవ్వలేదు నాన్న. సో దట్స్ వై ఫిల్ అప్ ద ఎంప్టీ ప్లేస్ విత్ 0. ఇక్కడ 1000 ప్లేస్లో ఏం డిజిట్ ఇవ్వలేదు కాబట్టి మనం ఆ ప్లేస్లో ఏం పెట్టాలన్న, 0 పెట్టేసేయాలి, ఓకేనా? సో రైట్ ద డిజిట్స్ బిలో దేర్ ప్లేసెస్. సి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే నాన్న, ఎగ్జాంపుల్ 13లో క్వశ్చన్లో ఏమి ఇచ్చారు వాళ్ళు, ప్లేసెస్ ఇచ్చేసారు ఆల్రెడీ, వాటి యొక్క ఆ డిజిట్ యొక్క ప్లేసెస్ ఇచ్చేసారు. కాబట్టి ఫస్ట్ మనం ప్లేసెస్ రాయాలి, అంటే ల్యాక్స్, వన్స్, టెన్స్, థౌజండ్, 100,000, 10,000 lakhs, ఇలాగా ప్లేసెస్ రాయాలి నాన్న. ప్లేసెస్ రాసిన తర్వాత రైట్ ద డిజిట్స్ బిలో దేర్ ప్లేసెస్. ఇక్కడ మనకి డిజిట్స్ ఇచ్చారు కదా, 4, 5, 9, 6, 2 అని. సో ఆ డిజిట్స్ ఏ ప్లేస్లో ఇచ్చారో అక్కడ మనము ఆ డిజిట్స్ ఫిల్ చేయాలన్న. సో ద నెంబర్ ఈజ్ 4,90,652. ఏంటన్నా, 4,90,652. ఓకే, నా ఎగ్జాంపుల్ 14 చూడండి నాన్న. సో రైట్ ద నెంబర్ 100 మోర్ దాన్ 32,675. సో రైట్ ద నెంబర్ 100 మోర్ దాన్ 32,675. సో ఇచ్చిన నెంబర్లో 100ని ఎక్కువగా చేసి రాయమంటున్నాను అన్న. చూడండి మనకి క్వశ్చన్ ఏమిచ్చారు, 32,675. ఇక్కడ 6 అనేది ఎందుకు నాన్న కలర్ డిజిట్లో ఇచ్చారు, ఎందుకంటే మనం ఇక్కడ 100 ప్లేస్లో ఉన్న డిజిట్ని ఒక నెంబర్ మోర్గా రాయాలి, అంటే ఎక్కువగా రాయాలి కదా. సో యాడ్ 1 టు ద డిజిట్ ఇన్ ద హండ్రెడ్స్ ప్లేస్. కాబట్టి ఈ 6 డిజిట్ అంటే 100 ప్లేస్లో ఉన్న డిజిట్కి ఎన్ని నెంబర్స్ యాడ్ చేయమంటున్నారు? ఇక్కడ చూడండి బ్లూ కలర్లో ఇచ్చారు, 1 నెంబర్ని యాడ్ చేయమంటున్నారు. ఎన్ని నెంబర్స్ అయినా 1 నెంబర్ యాడ్ చేయమంటారు. అప్పుడు ఏమవుతుంది, 6 + 1 = 7 అవుతుంది. ఎంత అవుతుందన్నా, 7 అవుతుంది. సో 32,775. వాట్ అన్నా, 32,775. సో రైట్ ద నెంబర్ 100 మోర్ దాన్ 32,675 కంటే కూడా ఒక 100 ఎక్కువగా ఉన్న వాల్యూని రాయమంటున్నారు, నెంబర్ని రాయమంటున్నారు. కాబట్టి 32,675 ఇచ్చారు కదా మనకు క్వశ్చన్లో. సో ఈ 6 అనేది బ్లూ కలర్లో ఇచ్చారు, ఎందుకంటే అది 100 ప్లేస్లో ఉంది. ఈ 100 ప్లేస్లో ఉన్న నెంబర్కి మనం ఎంత యాడ్ చేయాలి, 1 యాడ్ చేయాలి నాన్న. 1 యాడ్ చేస్తే అప్పుడు ఎంత అవుతుంది నాన్న, 7. 600 కాస్త ఏమవుతుంది, 700 అవుతుంది. అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది నాన్న, 32,775. ఓకేనా నాన్న? సీ నాన్న, వన్స్ అగైన్ సీ నాన్న, ఫస్ట్ వాట్ దే ఆర్ సేయింగ్ ఇన్ ఎగ్జాంపుల్ 13 నాన్న. ద నెంబర్ హ్యాస్ 4 lakhs, 5 tens, 9 10,600 అండ్ 2 ones. వాట్ ఈస్ ద నెంబర్? సో ఇలాగా మనకి వాటి యొక్క ప్లేసెస్ ప్లస్ కొన్ని డిజిట్స్ ఇచ్చేసారు కదా నాన్న, ఆ నెంబర్ మొత్తం ఫామ్ అయితే ఏ నెంబర్ వస్తుంది, ఇవన్నీ మనము ప్లేసెస్ ప్రకారం ఇలా అరేంజ్ చేస్తే అది నెంబర్ ఏంటి అని క్వశ్చన్ ఇచ్చారు. ఫస్ట్ ఏం చేయమన్నారు, రైట్ ద ప్లేసెస్ స్టార్టింగ్ విత్ ద గ్రేటెస్ట్. సో ముందు ఏం రాయమన్నారన్న, ప్లేసెస్
స్టార్టింగ్ లో ఏముండాలి గ్రేటెస్ట్ ఉండాలి అంటే లాక్స్ అంటే గ్రేటెస్ట్ కదరేనా yes ones అంటే స్మాల్ లాక్స్ అంటే గ్రేటెస్ట్ సో ones tens hundred thousand ten thousand lakhs ఇలాగా ప్లేసెస్ రాసుకోవాలన స్టెప్ 2 ఏందన్నా రైట్ ద డిజిట్స్ బిలో ఇన్ దేర్ ప్లేసెస్ ఇక్కడ మనకి డిజిట్స్ ఇచ్చా కదా 4 5 9 6 2 అని ఆ డిజిట్స్ ఏ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ మనం ఆ డిజిట్స్ రాయాలన సో 4 వచ్చి ఏ ప్లేస్ లో ఉంది లాక్స్ ప్లేస్ లో ఉంది 5 వచ్చేసి టెన్స్ ప్లేస్ లో ఉంది 9 వచ్చేసి 10000 ప్లేస్ లో ఉంది ఇక్కడ అండ్ 6 100స్ ప్లేస్ లో ఉంది 2 వచ్చేసి 1స్ ప్లేస్ లో ఉంది నాన్న బట్ వై యు వై దే కీప్ హియర్ 0 నాన్న బికాజ్ దేర్ ఇస్ నో ఎనీ డిజిట్ ఆర్ ఎనీ ప్లేస్ ఆఫ్ 1000స్ ఇస్ ఆర్ నో దట్స్ వై ఫిల్ అప్ ద ఎంప్టీ ప్లేస్ విత్ 0 అక్కడ ఎటువంటి ప్లేస్ కానీ డిజిట్ కానీ ఇవ్వలేదు కాబట్టి ఆ ప్లేస్ లో మనం ఏం పెట్టాలి నాన్న 0 పెట్టాలి సో ద నెంబర్ ఇస్ 9,40,652 సో ఈ మొత్తం నెంబర్ మనం చదవాలంటే ఎలా చదవాలన్నా 9,40,652 ఇది ఎగ్జాంపుల్ 13 అన్న మరి ఎగ్జాంపుల్ 14లో ఏం చెప్తున్నారంటే రైట్ ద నెంబర్ 100 మోర్ దాన్ 32,675 సో ఈ 32,675 అనే దానికి ఒక 100 ఎక్కువ చేసి రాయమంటున్నారు ఓకేనా 100 ఎక్కువ చేసి రాయాలి సో 32,675 సో ఇక్కడ 6 అనేది కలర్ డిజిట్లో ఎందుకు ఇచ్చారు అంటే వీ హ్యావ్ టు యాడ్ 1 టు డిజిట్ ఇన్ ద 100 ప్లేస్ ఏవైతే ఇక్కడ 100 ప్లేస్లో కలర్ డిజిట్ ఉంది కదన్న ఆ డిజిట్కి మనం ఒక నెంబర్ని యాడ్ చేయాలి అప్పుడు అది ఎంత అవుతుందన్న 32,775 అవుతుంది సో లైక్ దిస్ వీ హ్యావ్ టు రైట్ నాన్న సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ టుడే టాపిక్ నాన్న రిమైనింగ్ చాప్టర్ ఐ మేక్ యూ అనదర్ వీడియో అంటిల్ దెన్ చిల్డ్రన్ కీప్ స్మైలింగ్ స్టే హోమ్ స్టే సేఫ్